ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పిలువబడుతుంది ఈరోజు తొలి ఏకాదశి తొలి ఏకాదశి ఎప్పుడు మొదలవుతుంది సమయాలు అలాగే రాహుకాలం ద్వాదశి దీపం ఎప్పుడు పెట్టుకోవాలి ఉపవాసం ఎలా ఉండాలి అనేది తెలియజేస్తున్నాను ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజు అంటే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశినే తొలి ఏకాదశిగా పిలుస్తాం కదా ఈ ఏకాదశి రోజు ఉండే ఉపవాసం ఎంతో ప్రత్యేకమైనది ఈరోజు ఉండే ఉపవాస నియమ దీక్ష అలాగే ద్వాదశి నాటి దీపం జన్మ జన్మల పాపాలని ప్రక్షాళన చేస్తాయి మనం ఏదైనా మంచి పని చేసేటప్పుడు దశమి ఏకాదశి అని ఎదురు అలవాటే కదా పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరం ఆరంభంగా పరిగణించేవారట ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది ఈ పండుగకు పేలపిండిని తినే ఆచారం ఉంది పేలల్లో బెల్లాన్ని యాలకల్ని చేర్చి దంచి ఈ పిండి తయారు చేస్తారు ఈరోజు ప్రతి దేవాలయంలో పేలపిండిని ప్రసాదంగా కూడా ఇస్తూ ఉంటారు ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది అలాగే ఏకాదశి అనే పేరుతో ఎవరిని విష్ణుమూర్తి పిలిచారనేది ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా విష్ణుమూర్తి మురా అనే రాక్షసుడితో యుద్ధం చేసేటప్పుడు ఆ రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడు అందుకనే ఏకాదశి రోజు అన్నం అసలు ముట్టరు ఏకాదశి ఉపవాస దీక్ష చేసేవాళ్ళు పాలు పండ్లు లాంటివి తీసుకొని ఉపవాస దీక్ష చేయాలి తర్వాత ద్వాదశి రోజు ఉదయాన్నే స్నానం ఆచరించి విష్ణుమూర్తికి పూజ చేసుకొని ద్వాదశి దీపం పెట్టుకొని దీక్షని విరమించుకోవాలి ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేసుకొని ద్వాదశి రోజు తెల్లవారుజామునే లేచి దీపం పెట్టుకొని విష్ణుమూర్తికి పూజ చేసుకొని తర్వాత భోజనం చేసుకోవచ్చు జూలై నెల ఇరవయో తేదీ ఏకాదశి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది ఈ రోజు మంగళవారం రాహుకాలం సాయంత్రం మూడు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు ఉంటుంది ఏకాదశి రోజు సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది కాబట్టి ఉదయాన్నే స్నానం ఆచరించి ఉపవాస దీక్షని ప్రారంభించుకోవచ్చు మరుసటి రోజు ఇరవై ఒకటి ద్వాదశి పగలు రెండు ముప్పై రెండు వరకు ఉంది రాహుకాలం పన్నెండు గంటల నుంచి ఒకటిన్నర వరకు ఉంది కాబట్టి ద్వాదశి నాటి ఉదయం స్నానం ఆచరించి విష్ణుమూర్తికి పూజ చేసుకొని పెద్దవాళ్ళకి ముత్తైదువులకి తాంబూలం ఇచ్చుకొని భోజనం చేసి ఉపవాస దీక్షని విరమించుకోవచ్చు ఉపవాస దీక్ష చేయలేని వారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి ఉపవాస దీక్ష చేసే వాళ్ళకి ఆ విష్ణుమూర్తి ఆశీసులు తప్పకుండా లభించాలని ఆశిస్తున్నాను మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ నేను చేసిన ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే నాకు ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేయండి ఇంకా ఎన్నో మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసేయండి నేను చేసే ప్రతి మంచి ఇంట్రెస్టింగ్ వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది ఎప్పటికప్పుడు ఎన్నో ముఖ్యమైన విషయాలని పురాణాలు శాస్త్రాల్లో పొందుపరచబడిన ఎన్నో విషయాలని తెలియజేస్తాను నేను మీ జ్యోస్న బాలసుబ్రహ్మణ్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్